టీటీడీ ప్రభుత్వ సమన్వయంతో తిరుపతిలో గరుడ భారతి నిర్మించడం సంతోషంగా ఉందని యాత్రికుల వసతి సముదాయం దగ్గర ప్రమాదాలు కూడా జరగడానికి ఆస్కారం ఉందని ఆ ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్లు బారికేడ్లు ఏర్పాటు చేయాలని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్బి సుధాకర్ రెడ్డి అన్నారు. అధికారులు మేల్కొని తిరుపతి నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని తెలియజేశారు. ఎందుకంటే మనం మేమందరం చిన్నప్పుడు ఎక్కడో అమెరికాలో ఇలా ఉంది, ఆ తర్వాత ఏదైనా చిన్న ఫ్లైఓవర్ ఉంటే చెన్నైలో ఇలా ఉంది అని చెప్పుకునే వాళ్ళం. అలాంటిది సర్వ సౌకర్యాలతో గరుడ వారధి తిరుపతిలో కట్టడం చాలా సంతోషించింది. అయితే తొందర తొందరగా ఏదో కట్టేసి ఏదో చేసేయాలి అనుకోవడంలో ప్రమాదాలకు నిలయంగా కూడా మారిందండి. గరుడ వారధి కట్టారు, త్వర త్వర పడి అక్కడ అందరిని కూడా వదిలారు. వాహనాలు తిరుగుతుండటంతో శ్రీనివాసం దగ్గర సరైన ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడంతో 2 రోజుల క్రితం ఒక యాక్సిడెంట్ కూడా జరిగింది. అక్కడ నుంచి చాలా స్లోగా, అంటే తిరుమల వైపు నుంచి ఇట్లా వచ్చేటప్పుడు శ్రీనివాసంకి వచ్చే చోట చాలా స్లోగా ఉంది దారి. అది వెహికల్స్ చాలా ఫాస్ట్గా వస్తే కింద ఒక దారి వస్తుంది. వాటిని నియంత్రించే పద్ధతులు బ్యారికేడ్స్ కానీ స్పీడ్ బ్రేకర్ కానీ లేదు. పైగా అక్కడ బస్సులన్నీ టూరిస్ట్ బస్సులు ఆగి ఉంటాయి, అక్కడ పోలీసులు లేదు, నియంత్రించే వాళ్ళు. దీనివల్ల యాక్సిడెంట్ జరిగింది. అలాగే తిరుపతిలో చాలా దారుణంగా ఉన్నాయండి రోడ్లు. ఇక్కడ ఏదో పైకి కనిపించినంతకెళ్ళి ఒక 3-4 ప్రధానమైన దారులు తప్ప మిగతా దారులంతా గుంతలమయమైన, ఎక్కడ గుంతలు ఉన్నాయో ఎక్కడ మెట్టలు ఉన్నాయో తెలియదు. ఒక విధంగా నేను చెప్పే జోకు ఏమంటే తిరుపతి రోడ్లలో ఎవరైనా అంటే 9వ నెలలో డాక్టర్ల దగ్గరికి ప్రసవానికి పోవాలనుకునే వాళ్ళు ఒక ఆటో ఎక్కి 2 రోడ్లు దిగితే చాలండి, తిరుపతిలో ప్రసవం ఈజీగా అయిపోతారు. ఎందుకంటే ఇది ఒక ఉచిత ప్రసవ కార్యక్రమం ఏమన్నా కావాలండి. ఇది ఎందుకు విమర్శ కాదండి, నేను రాష్ట్రంలో అన్ని నగరాలు చూశాను. ప్రధానంగా విశాఖపట్నం కానీ లేదా కాకినాడ, రాజమండ్రి, విజయవాడ ఇట్లా నగరాలు చూసి తిరుపతి చూసినప్పుడు తిరుపతి ఎంత అధ్వాన్నంగా ఈ రాష్ట్రంలో ఏ నగరం లేదన్నది తెలుసుకోవాలి. టీటీడీ వాళ్ళు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. నేను చాలా సందర్భాల్లో టీటీడీలో ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఇంజనీర్లకు చెప్పేవాడిని, అయ్యా పక్కన కాలువలు లేకుండా నీళ్లు పోకుండా రోడ్లు ఎవరయ్యా వేస్తారు, మీకు ఎవరు నేర్పించారు, వర్షపు నీళ్ళంతా రోడ్ల మీద పోయి మీరు రోడ్లు వేసిన 6 నెలలకు వాన వస్తే రోడ్లు కొట్టకపోతున్నాయి, ఒక విధానం లేదా నియంత్రణ లేదా పద్ధతి లేదా అని అడిగేవాడిని. ఈ తిరుపతిలో ఎందుకో ఇంజనీర్లు కానీ ఎవరైనా ఏమని అనుకోండి, అవినీతికి మీద ఉన్నంత ఆసక్తి అభివృద్ధి మీద లేదండి. చాలామంది ఇంజనీర్లు మీరు అనుకోవచ్చు, నీకు ఇంజనీర్ల గురించి విమర్శిస్తున్నావు తెలిసి, నేను స్పెషల్ క్లాస్ కాంట్రాక్టర్, కోట్ల విలువలు చేసే రోడ్లు వేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఇంత అవినీతిమయమైపోయి దేవుని సొమ్ము దగ్గర కూడా ఇలా తింటే మనకు ఒక నమ్మకం ఉంది. వెంకటేశ్వర స్వామి సొమ్ము తినిన వాళ్ళు ఎవరూ బాగుపడరు. చాలామంది రిటైర్ అయిన తర్వాత మంచాల కేసు కట్టేసి పెట్టున్నారు ఈ అవినీతి పనుల్ని. చాలామందికి జబ్బులు వచ్చి మానసిక రుగ్మతలు వచ్చి ఇప్పటికైనా ఆ ఫ్లైఓవర్, గరుడ ఫ్లైఓవర్ని జాగ్రత్తగా ప్రమాదాలు లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను.